బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తూర్పుకాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్ తీవ్రంగా విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన పేరుతో చంద్రబాబు నాయుడు చేస్తున్న జిమ్మిక్కులను ప్రజలు నమ్మేది లేదన్నారు. వంశధార ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిందే తప్ప చంద్రబాబు హయాంలో రైతులకు చేసిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు రైతులకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక మేలు చేశారని ఆయన వివరించారు. ఎన్నికల దగ్గర పడుతుండటంతో చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తున్నారని, చంద్రబాబు కుయుక్తులను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యావు, మళ్ళీ 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి అయ్యావు. ఏ అభివృద్ధి ఎక్కడైంది? ఏ అభివృద్ధి చేశావు? ఈ జిల్లాకు చేసింది ఏంటని నేను అడుగుతున్నాను, మీకు సవాల్ విసురుతున్నాను. ఈ జిల్లాకి మేము చేసిన అభివృద్ధి కానీ మీరు చేసిన అభివృద్ధి కానీ చెప్పండి, నేను జైలుకెళ్ళి సెట్ అంతేగాని జనాలు తరలించి స్పీచ్లు ఇవ్వడం కాదు. మనస్సాక్షి మాట్లాడాలి మనం ఎప్పుడు చేసినా. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే ఈరోజు ఖచ్చితంగా మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ చేసినని మీ అందరూ తెలియజేస్తున్నాం. వ్యవసాయం దండగన్నాం. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తే మరి వ్యవసాయం ఈరోజు వ్యవసాయానికి కమర్షియల్ క్రాప్స్ అని చెప్తున్నాం. మరి ప్రతి ఒక్కరికి కూడా 30 వేలు 20 వేలు 30 వేలు ప్రకటిస్తున్నాం. మరి ఎందుకు ఇది అంటున్నాం, నటిస్తున్నాం ఎందుకు అంటున్నాం? అంటే ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ జిల్లా ప్రజలు కానీ ఇదంతా కూడా మోసం చేస్తున్నాం. మీరే కాదు, ఇక్కడ జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడు, తెలుగుదేశం నాయకుడు ప్రతి ఒక్కరు కూడా మోసం చేస్తున్నారు. మన జిల్లా ప్రజల్ని మోసం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇక మీ కార్యకర్తలకి మీకు అకౌంట్లో వెళ్ళట్లేదా? ఆ రోజు మీరు అధికారులు ఉన్నప్పుడు కేవలం మీ జగన్మోహన్ కార్యకర్తలకు తప్ప ఎవరు కూడా మీరు అభివృద్ధి చేయలేదు. వాళ్ళకి కేవలము కలెక్షన్ ఏజెంట్లుగా పెట్టి ఆ రోజు దోచారు. ఇంతకంటే ఇంకేంటి నిదర్శనం? ఏది చేసినా కూడా మా ముఖ్యమంత్రి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా మీరు విమర్శించకండి. మీరు చేసి విమర్శించండి. ఒకల వైపు మనం చేయి చూపెట్టేటప్పుడు మన వైపు కూడా విమర్శ ఉంటాం. తప్పు చేసినట్టు లేక మనం చేసింది చెప్పుకోదాం. మనక మన ఆనువైతే అది సుమారు 2.5 లక్షల ఎకరాలు ఈరోజు సస్యశ్యామలు అయ్యేది. మరి ఆ రోజు ఏం చేసావు? ఇంత అనుభవం ఉంది కదా నీకు, ఇంత అనుభవం కూడా నువ్వు చేయలేదు. అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇది శంకుస్థాపన చేసి 160 కోట్లతోని దీన్ని పూర్తి స్థాయిలో చేద్దాము అంటే, ఎందుకంటే మరి ఇక్కడున్న మంత్రులు అవ్వచ్చు, పెద్దలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంజనీర్లు కూడా సలహా ఇస్తే ఆయన వెంటనే దాన్ని అప్రూవల్ చేశారు.